శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం కార్తీక మాసం ది 29/10/2019 తేదీ మంగళవారం. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి ఉదయం 6:13 వరకు ఉంది. విదియ రాత్రి 3:50 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 11:15 వరకు. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:04 వరకు ఉంది. భవకరణం ఉదయం 6:13 వరకు. వజ్రం ఉదయం 6:12 లగాయితూ 7:40 వరకు ఉంది. మళ్ళీ తిరిగి వజ్రం రాత్రి 3:00 నుంచి 4:31 వరకు ఉంది. అమృత యోగం మధ్యాహ్నం 3:04 లగాయితూ 4:33 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 లగాయితూ 9:07 వరకు. మళ్ళీ తిరిగి రాత్రి 10:32 లగాయితూ 11:23 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఈరోజు భగిని హస్తభోజనం. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి స్వాతి 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సాయంత్రం 5:39 ప్రవేశిస్తాడు. కుజుడు హస్త 4వ పాదంలోను, బుధుడు విశాఖ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు విశాఖ 4వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు ఆరుద్ర 4వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాల రీత్యా మరి ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు ఏమి కూడా లేవు. సాధారణ కార్యకలాపాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు భాగస్వామి పక్షాలతో చర్చలు సాగిస్తూ మీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చాలా సజావుగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన బంధుమిత్రాదుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి వివాహం కానటువంటి యువతి యువకులకి బ్రహ్మచారులకి మరి ఈరోజు వివాహపరమైనటువంటి సందర్భాలు ఎదురవ్వడం, తద్వారా మరి నూతన బాంధవ్యాలకి పునాది పడడం అనేటువంటిది జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పత్రాలు కూడా అందుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కార్యకలాపాలన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా విజయాల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ వనరులన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అన్నింటా కూడా మీకు తిరుగులేనటువంటి మంచి సుఫలితాలని ఈరోజు చేకూర్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానొస్తున్నాయి. మరి చేసేటువంటి ప్రతి పని కూడా అననుకూల వాతావరణం నుంచి ప్రారంభమవుతుంది. శత్రుబాధ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధైర్యం తగ్గేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శత్రు భయం పెరుగుతుంది. అనూహ్యంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. శత్రువులు పన్నటువంటి పన్నాగంలో మరి మీరు ఇరుక్కునేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వాధికారుల నుంచి తాకిదుల్ని ఎదుర్కొంటారు. పోలీసు, కోర్టు కేసుల విషయాల్లో సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అనూహ్యమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ధనానికి ఇబ్బంది కావచ్చు. కావలసినంత ధనం సరైన సమయానికి సమకూరకపోవచ్చు.
ధైర్యం తగ్గేటువంటి పరిస్థితి ఉంది, రుణ భయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది, కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి జరుగుతుంది. మరి సరైన సమయానికి సరైనటువంటి ధన రాబడి లేకపోవడం వల్ల, మరి రుణ భయం పెరగడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వ్యయం విపరీతంగా మరి నియంత్రించలేని విధంగా ధన వ్యయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యాధి భయం కలుగుతుంది, మనోధైర్యం తగ్గుతుంది, శారీరకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు, గుండె సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మరి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అనూహ్యమైనటువంటి ధన యోగాన్ని సిద్ధించుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. చేసేటువంటి ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం మీకు గోచరిస్తుంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో మీకు ఈరోజు పురోగతి లభిస్తుంది. సంతాన సౌభాగ్యం కలుగుతుంది. సంతానం నుంచి సమాచారం, శుభ సమాచారం మీకు ఆనందాన్ని కలగజేయవచ్చు. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాధికారుల నుంచి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అప్రయత్నంగా కార్యసిద్ధి లభిస్తుంది. నూతన బాంధవ్యాలు మెరుగుపడతాయి. బంధుమిత్రాలు సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికపరమైనటువంటి విజయాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తీవ్రమైనటువంటి సమస్యలు లేనప్పటికీ కూడా స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి ఈరోజు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా, మరి పూర్తి ఆధిపత్య ధోరణిగా మరి సామాజికపరమైనటువంటి అనుకూలత ఉండడం చేత ఈరోజంతా కూడా మీకు అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు కానవస్తున్నాయి. గృహయోగం సిద్ధిస్తుంది. మాతృయోగం సిద్ధిస్తుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా తల్లిగారి యొక్క ఆశీస్సులను అందుకుంటారు. ఆవిడ సలహా సంప్రదింపుల మేరకే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాహన యోగం సిద్ధిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క కోరిక సిద్ధిస్తుంది. వాహన మార్పులు చేర్పులు చేసుకుంటారు. గృహంలో మరి ఆనందకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గృహ మార్పులు చేస్తారు. గృహంలో కొత్త ఫర్నిచర్ని కొనుగోలు చేయటం, కొత్త వస్తువుల్ని మరి ఏర్పాటు చేసుకోవడం, గృహాలంకరణ సామాగ్రిని ఏర్పాటు చేసుకోవడం వంటి విషయాల్లో మీకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఇంటా బయట కూడా సన్మాన సత్కారాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి ఇంట్లో ముఖ్యంగా భార్య భర్త పిల్లల మధ్య సయోధ్య లభిస్తుంది. వారి మధ్య అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సినిమాలు షికారులు వంటి కార్యక్రమాలతో ఈరోజు ఎంతో ఉత్సాహంగా కాలం గడిపేటువంటి అవకాశం లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మరి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కానవస్తున్నాయి. మరి ఎంతో క్లిష్టమైనటువంటి వాతావరణంలో సైతం ఎంతో ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. శారీరకమైనటువంటి దృఢత్వం పొందేటువంటి అవకాశం లభిస్తుంది. నూతన బంధువులు మిత్రులు మీ యొక్క ఆదేశానుసారం నడుచుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. ప్రభుత్వం నుంచి పెట్టుకున్నటువంటి అర్జీలు దరఖాస్తులకు సంబంధించి మీకు
అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పత్రాల విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో మీకు మీరే సాటిగా మరి మీరు ఈరోజు నిరూపించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి ఎక్కువగా పాల్పంచుకుంటారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో సక్సెస్ అవుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా విజయాల దిశగా మీ యొక్క ప్రయాణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సహకరించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్యక్రమాలన్నింటి కూడా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా చర స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. దస్తావేజులు స్థిరాస్తుల విషయాల్లో రాసుకోవాల్సిన పత్రాల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కానవస్తున్నాయి. మీరు ఎక్కువగా మీ యొక్క వాక్పటిమ వాక్చాతుర్యంతో ఈరోజు అందరినీ కూడా మీ వైపు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందరినీ కూడా మంత్రముగ్ధులను చేస్తారు. అందరూ కూడా మీరు చెప్పేటువంటి ప్రతి మాటకి విలువనిచ్చి మీ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో మీరు లోభత్వంగా మరి ప్రవర్తించడం వల్ల కొన్ని విమర్శలకు కూడా లోనయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉన్నటువంటి ఆదాయ వనరులన్నింటి కూడా మరి తగిన సమయంలో కూడా ఖర్చు పెట్టకుండా ఎంతసేపు కూడా మరి ఆదాయాన్ని దాచేయాలనేటువంటి మీ యొక్క మనస్తత్వం లోపత్వంగా అందరికీ అనిపించినా చివరికి అది మంచి పద్ధతి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు, నూతన వ్యాపారాలకు కావాల్సినటువంటి పెట్టుబడులు అలాగే చేసేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తోంది. మార్కెట్ పెట్టుబడులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పూర్తిగా సహకరించడంతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనోబలం తగ్గుతుంది. గుండె సంబంధమైనటువంటి వ్యాధులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. శారీరక దౌర్బల్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. రావాల్సినటువంటి మరి ఆదాయం అంతా కూడా వచ్చి చేరుతుంది. ధైర్యం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పనియందు కూడా మీరు ఖచ్చితత్వాన్ని మరి పాటించడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసే పనికి చెప్పేదానికి సంబంధం లేకుండా ఉండడం చేత, ఆర్థిక నిర్వహణలో సమస్యలు ఉత్పన్నం అవడం చేత మరి ఎక్కువగా ఈరోజు సమస్యలు ప్రారంభమవుతాయి. ధైర్యం తగ్గుతుంది. దుర్వ్యయం పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు, ట్యాక్సులు వంటి విషయాల్లో మరి అలసత్వం ప్రదర్శించడం వల్ల మరి వాటికి ట్యాక్సులు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వడ్డీతో సహా చెల్లించడం, అధికమైనటువంటి ట్యాక్సులు చెల్లించాల్సినటువంటి రావడం, రెండింతల ఫైన్లు కట్టడం వంటివి ఈరోజు ముఖ్యంగా జరిగేటువంటి పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు. మరి శారీరక సంబంధమైనటువంటి పోషణకి, శారీరక సౌందర్యానికి సంబంధించినటువంటి వస్తువులకి మరి ఎక్కువగా ఈరోజు ఆదాయాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువుల్ని, వస్త్రాలని, భోజనాలని, అలంకారాలని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి అదే సమయంలో మరి వాటి పట్ల సరైనటువంటి అప్రమత్త లేకపోవడం వల్ల వాటిని పోగొట్టుకోవడం, పోగొట్టుకోవడం వల్ల మనసు కకావికలంగా మారడం వంటివి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలుగా చెప్పుకోవచ్చు.
బాబాలు స్వామీజీలు వంటి వారి దొంగ బాబాలని దొంగ స్వామీజీలని కలవడం వల్ల వారు చేసేటువంటి మోసాలకు కూడా గురి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా కడుపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉండడం చేత ఈరోజంతా కూడా మరి సమస్యల వాతావరణంలో మరి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి శుభపరిణామాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా మరి ఎంత ఉత్సాహంగా చేయగలుగుతారు. ప్రభుత్వాధికారుల నుంచి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. ఆర్థిక లాభం పెరుగుతుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, లాటరీలు వంటి విషయాల్లో మీకు ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సంపన్నత పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి విజయాలను సాధిస్తారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. జరగబోయేటువంటి రోజుల్లో నా పరిస్థితి ఏంటనేటువంటి భవిష్యత్తు విజ్ఞానం పట్ల ఎక్కువ ఉత్సాహం ఉత్సుకత చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అలసత్వం, నీరసం, నిస్పృహ వెలువడేటువంటి అవకాశం ఉంది. కొన్ని పనులను వాయిదా వేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు కానవస్తున్నాయి. దైవ సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలని రూపుదిద్దుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య పరమైనటువంటి విషయాల్లో పురోగతి లభిస్తుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు అనూహ్యమైనటువంటి శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వపరమైనటువంటి అనుకూల నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పని కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ఎంతో ఉత్సాహభరితంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. కొత్త వర్తక వాణిజ్యాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. ఈరోజు చేసేటువంటి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఉత్సాహభరితంగా ఆర్థికపరమైనటువంటి లాభాలతో కూడే విధంగా ధనాన్ని విషయంలో ఏమాత్రం లోటు లేకుండా విజయాలని సంప్రాప్తించుకుంటారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఇంటా బయట కూడా సన్మాన సత్కారాలతో కీర్తి ప్రతిష్టలు పెరగడంతో ఎంతో ఉత్సాహభరితంగా ఈరోజు కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనూహ్యమైనటువంటి ధనయోగాన్ని, అప్రయత్న కార్యసిద్ధిని, అప్రయత్న ధనలాభాన్ని పొందగలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు అత్యద్భుతమైనటువంటి శుభఫలితాలు పొందగలుగుతారు. మరి మీ యొక్క ప్రమేయం లేకుండానే కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సంకల్పం మాత్రం చేతనే మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. నూతన బంధు మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది, పిత్రార్జితం లాభిస్తుంది. పితృదేవతల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. దూర ప్రాంత ప్రయాణాలకు కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలంగా మరి ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి విదేశీ ప్రయాణాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. తగిన అనుమతులు లభిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. సర్వ భోజనాలని కూడా, అలంకారాలని కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. దైవారాధన పెరుగుతుంది. దేవతారాధన పట్ల ఆసక్తి చూపిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి, తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేది ఒకటి, చెప్పేది ఒకటిలాగా ఉంటుంది. ధైర్య సాహసాలు తగ్గుతాయి. బంధుమిత్రాదుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. అన్నింటా కూడా కలహ వాతావరణం మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయట కూడా కలహాలతో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
భార్యాభర్తల మధ్య కూడా సయోధ్య తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో కానీ మరి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. వాటిని వాయిదా వేసుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాహనాలు మణికేయడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ప్రయాణ సాధనాలన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. జంతు కేటక ప్రమాదాలు మరి కలిగేటువంటి అవకాశం ఉంది. మరి కార్మిక వర్గం అత్యంత జాగరూకతతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్య విషయంలో గుండె సంబంధమైనటువంటి విషయాల పట్ల మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.